పోలీస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద రాబరీ జరిగింది. ఏదైనా కన్విన్సింగ్ గా ఒక్క క్లూ దొరికిందా? సార్, నో ఫింగర్ ప్రింట్స్, నో ఫుట్ ప్రింట్స్. ఎంత పెద్ద అతిమేధావైనా ఏదో ఒక క్లూ వదిలి వెళ్తాడు. ఆ పేపర్ తీరా. ముఖ్యమైన హెడ్లైన్స్ అన్నింటినీ చదవరా. స్విస్ బ్యాంక్ లో భారతీయులు దాచిపెట్టిన 90,000 కోట్ల నల్ల డబ్బుని బయటికి లాగుతానని ప్రధాని హామీ. వేళలో ఇద్దరు మాత్రం ఎస్కేప్ సార్. ఎవరు? ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అజయ్ మాల్యా సార్. మా దగ్గర అందరి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో చూసి చెప్తే బాగుంటుంది మేడం. వాళ్ళని ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు చూసాం. పేసలు అసలు గుర్తులేవు. దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్ ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసెర్చ్ కంటే ఓ సగటు మనిషి అవసరాలు వాడి ఆశలు తెలుసుకోవడం కోసం ఓ కార్పొరేట్ కంపెనీ చేసే రీసెర్చే ఎక్కువ అంటారు. అంటే పోయిన వారం ఫ్యామిలీతో తిరుపతికి వెళదామని ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసిన మరుక్షణం 75 మెసేజెస్ వచ్చాయి. అందుకు కారణం ఇదిగో ఈ కార్పొరేట్ క్రిమినల్స్ అంటారా? అశోక చక్ర మిలిటరీలో ఇచ్చే ఉన్నతమైన మెడల్. ఆ మెడల్ ని దొంగిలించాడు. ఊరికే వదిలేస్తాడా? వీళ్ళందరూ ఎవరు? ఒకళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే సస్పెక్ట్లు సార్. కానీ వీళ్ళలో ఇద్దరు మాత్రం ఎస్కేప్ సార్. ఎవరు? ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అజయ్ మాల్యా సార్.